జై జనసేన. ఈరోజు రాష్ట్రమంతా కూడా కరోనా కల్లోలం లేపుతా ఉంది. ప్రతిరోజు కూడా దాదాపు 1000 మంది ఒక్కొక్క జిల్లాలో కరోనా పాజిటివ్ వస్తా ఉంది. అలాగే ప్రాణం పోవడానికి ఈరోజు మందులు ఎంత ముఖ్యమో మందుల కన్నా ముఖ్యంగా ప్రతి పేషెంట్కు ఆక్సిజన్ అవసరమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారి జన్మదినము సందర్భంగా మేమందరం కూడా మా నాయకుడు అలాగే పవన్ కళ్యాణ్ గారి వెనుకల ఉన్న ప్రతి నాయకుడు కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కోరుకునే విధంగా ఈరోజు తిరుపతి జనరల్ హాస్పిటల్లో జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో దాదాపు ఒక 25 సిలిండర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ పేషెంట్స్కు పూర్ పేషెంట్స్కి ఎందుకంటే ఈరోజు చాలామంది మీరు చూస్తుంటారు టీవీలో కూడా నడుస్తూ నడుస్తూ ఆక్సిజన్ అందక కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జన్మదినానికి ఖచ్చితంగా ప్రజలకు మనం ఏం చేయాలనే ఆలోచన ఈ నాయకులు జనసేన నాయకులు అందరూ కలిసి రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ ప్రోగ్రామ్ను ఒకే సమయంకు 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో చేయాలని ఉద్దేశించి అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్ను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారికి అందజేసి పేద ప్రజలకు ఆక్సిజన్ ఇచ్చే విధంగా ఇవన్నీ రీఫిల్లింగ్ ఆక్సిజన్ సిలిండర్స్ వీటన్నిటిని కూడా తిరిగి రీఫిల్ చేసుకొని మనము ప్రజలకు పేషెంట్స్కి ఉపయోగించవచ్చు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ గారే అందరూ కూడా మనం ఏం చేయాలి ఇప్పుడు రాజకీయాల్లో మేమేం కావాలి మేమేం కావాలి అనుకుంటున్న ప్రతి నాయకుడు ఉంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేనలో మనమేం చేయాలి మనమేం చేయాలనే ఆలోచన ప్రజలందరికీ మన నాయకులందరికీ కూడా ఉంది. రాష్ట్రంలో మొత్తం ఈరోజు దాదాపు 1000 వరకు ఆక్సిజన్ సిలిండర్స్ ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలిపి డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.